ఎగ్జామ్ ఫియర్ తగ్గించుకుని ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ పెంచాలను అయితే ఎగ్జామ్ శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం మనము ఏ పని చేసినా కూడా దానిపైన స్పష్టత ఉండాలి మనం ఏ పని అయినా కూడా ఎందుకు చేస్తున్నాము ఎలా చేస్తున్నాము వీటికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన లేనిది ఖచ్చితంగా మీరు దాన్ని సాధించలేరు మీరు కన్ఫ్యూజింగ్లో ఉంటారు సందిగ్ధంగా ఉంటారు మీరు డ్యూయల్ అంటే ద్వంద్వ మెంటాలిటీలో ఉంటారు దానివల్ల మీరు అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించలేరు ఇక్కడ మీకు చాలా స్పష్టంగా ఒక స్పష్టతని ఇస్తున్నాను స్పష్టతని ఇస్తున్నాను మీరు గమనించుకోండి ఇక్కడ ఇక్కడ మనకి ఏదైనా కావాలని అనుకున్నప్పుడు సహజంగా మనము సబ్కాన్షియస్లోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తాం ఇక్కడ నేను చాలా స్పష్టంగా విశ్వము అనేటువంటి సిస్టము విశ్వము ఈజ్ ఈక్వల్ టు సబ్ కాన్షియస్ ఇక్కడ విశ్వము అంటే మీరందరూ బయట కనిపించేది అని చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు చాలా ఇదే చెప్తున్నారు గురుగారు విశ్వం అంటే అది కాదు అది మనకి ఇస్తుంది కదా అది కాదు నాని మీకు మీరు అవేకన్ కాని మీరు ముందుకు వెళ్ళండి ఏది ప్రపంచంలో ఏది కూడా ఇవ్వదు అదే విశ్వ నియమము ఈ ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా తనకు తాను సంపాదించుకుంటుంది ఇక్కడ ఎలా సంపాదించుకుంటుంది ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రతిది కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏమున్నాయి అన్ని వనరులు ఉన్నాయి ప్రతి జీవికి కావాల్సినటువంటి అన్నీ కూడా ఇక్కడ పెట్టబడినాయి సమకూర్చబడినాయి వాటిని పట్టు ఎవరు పట్టుకోవాలి మీరు మాత్రమే పట్టుకోవాలి మీరు పట్టుకుంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు లేకపోతే లేదు బిడ్డ ఇది కామ ఇది ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము ఇక మనం పట్టుకోవాలంటే ఏం చేయాలి సపోజ్ మీరు సబ్కాన్షియస్లోకి వి ఎంటర్ కావడానికి మీరు కొన్ని పాటిస్తున్నారు ఏం పాటిస్తున్నారు సహజంగా కొన్ని సిస్టమ్స్ ఫాలో అవుతున్నారు మీరు అఫర్మేషన్స్ని రాస్తున్నారు లేదా అఫర్మేషన్స్ని చెప్తున్నారు మెడిటేషన్స్ చేస్తున్నారు తర్వాత మిర్రర్ టెక్నిక్ లాంటి కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు ఇది మూడవది నాలుగవది ఏంటి ఒక గ్రాటిట్యూడ్ కృతజ్ఞతగా ఉండండి కృతజ్ఞత నాకు యూనివర్స్ ఇస్తున్నందుకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు అని ఈ విధంగా చెప్తున్నారు ఎందుకు ఇవన్నీ అసలు ఏంటి వీటికి ఏంటి ఎందుకు చెప్పాలి ఇక్కడ అఫర్మేషన్ అనేటువంటి ఒక సిస్టంలో ఇక్కడ మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు స్టేట్మెంట్ ఇవ్వడం అంటే మాకు ఇది కావాలని మీరు స్పష్టం చేస్తున్నారు ఏది కావాలని మీరు స్పష్టం చేస్తున్నారు మాకు ఒక వంద కోట్లు కావాలని మీరు స్పష్టం చేస్తున్నారు లేదా ఒక లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఒక ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటిది ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు నేను కలెక్టర్ కావాలి అనేటువంటిది ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే నాకు ఇది కావాలి అని ఒక టార్గెట్ను మీరు పెట్టేటువంటి ప్రయత్నమే అఫర్మేషన్స్ అంటే బ్రెయిన్కు ఒక టార్గెట్ ఇవ్వాలి కాబట్టి ఆ టార్గెట్ను మీరు అఫర్మేషన్స్ రూపంలో ఇస్తున్నారు అఫర్మేషన్స్ ఎందుకు ఇవ్వాలి నేను అడిగితే నాకు ఇస్తుంది నో మీరు మీ బ్రెయిన్కి ఒక టార్గెట్ను ఇస్తున్నారు దానికి ఉపయోగించుకునేటువంటి సిస్టమే అఫర్మేషన్స్ నెక్స్ట్ ఏంటి మెడిటేషన్ ఏంటి అసలు మెడిటేషను మనకు ఏదైతే కావాలని మనం స్టేట్మెంట్ ఇచ్చుకుంటామో మాకు ఇది కావాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి మెంటల్లో ఇక్కడ బ్రెయిన్లో ఒక మూవీ లాంటి సిస్టాన్ని మీరు క్రియేషన్ చేసుకోవాలి మీరు ఏదైతే కావాలని మీరు అనుకుని ఉంటున్నారో దానికి సంబంధించిన పిక్చర్ అంతా కూడా మీరు పరిపూర్ణంగా కళ్ళు మూసుకొని బ్లర్రర్ లేకుండా మీరు దర్శించగలగాలి ఇక్కడ చూడగలగాలి మీరు అంతర్నేత్రంతో చూడగలగాలి శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరైతే అంతర్నేత్రంతో దానిని దర్శించగలుగుతాడో వాళ్లకు అవన్నీ కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంతర్నేత్రంతో మీరు దర్శించేటువంటి ఒక ప్రయత్నము ఒక అద్భుతమైనటువంటి సిస్టమే విజువలైజేషన్ మీకు ఏదైతే కావాలో డబ్బు కావాలని అనుకొని కళ్ళు మూసుకొని మీరు ఏం చేస్తారు డబ్బుకు మీ డబ్బు మీ పైకి వస్తున్నట్టు కట్టలు కట్టలు మీ పైన పడుతున్నట్టు ఇలా రకరకాలైనటువంటి చాలా రకాలైనటువంటి మనీ మెడిటేషన్స్ ఉన్నాయి ఈ మనీ మెడిటేషన్స్ని మీరు పరిపూర్ణంగా చాలా పద్ధతులు ఉన్నాయి ఏ పద్ధతి అయినా కూడా మీరు పరిపూర్ణంగా దానినే మీరు మెంటల్లో మీ మనోనేత్రంలో దాన్ని దర్శించాలి మీరు ఎప్పుడైతే దర్శిస్తారో అది మీ అంటే ఇక్కడ రావడానికి ఒక పద్ధతి ఏర్పడిపోతుంది రావడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నాకు ఇన్ని కోట్లు కావాలి నాకు ఈ విధమైనటువంటి పద్ధతుల ద్వారా నేను అపారంగా నేను సంపాదిస్తున్నాను అని చెప్పేసి మెంటల్లో ఎప్పుడైతే మీరు పరిపూర్ణంగా దాన్ని పెట్టడం జరుగుతుందో అదంతా ఒక విజువలైజేషన్ ప్రాసెస్ అది ఇక్కడ అర్థమైంది కదా అఫర్మేషన్ అనేటువంటిది మీరు నాకు ఇది కావాలి అని చెప్పేసి ఒక టార్గెట్ని పెడుతున్నారు ఇక్కడ విజువలైజేషన్ చేస్తున్నారు విజువలైజేషన్ కావచ్చు ఊహించుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ మీ బ్రెయిన్లో కావడానికి మీరు ఉపయోగించుకునేటువంటి సాధనము మనీ మెడిటేషన్ మనీ మెడిటేషన్ కావచ్చు మీరు దేనికో సక్సెస్ మెడిటేషన్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఏదైతే కావాలని అనుకుంటారో దానికి సంబంధించినటువంటిదంతా కూడా విజువల్ను మీ బ్రెయిన్లో పొందుపరచడానికి మీరు చేసేటువంటి ఒకనొక ప్రయత్నమే మెడిటేషన్ నెక్స్ట్ ఏంటి మెడిటేషన్లో రకరకాలుగా ఉన్నాయి మనం కోల్పోయేటువంటి సిస్టమే యాక్చువల్గా మెడిటేషన్ ధారణ అనాలి కానీ బ్రాడ్గా ఈ ధారణను ధారణ ప్లేస్లో మెడిటేషన్ పెడుతున్నారు అలాగే సబ్కాన్షియస్ ప్లేస్లో విశ్వాన్ని పెడుతున్నారు సత్య దూరం అయినప్పటికీ కూడా అవి వాడుతున్నారు సో అలా వాడద్దు మనం నెక్స్ట్ ఏంటంటే మిర్రర్ టెక్నిక్ ఈ మిర్రర్ టెక్నిక్ని మనం ఎందుకు ఉపయోగించుకుంటాం ఏ వ్యక్తి అయినా సరే ప్రశంసకు గురి కావాలి తనకు తాను ప్రశంసించుకోవాలి అంటే పొగుడుకోవాలి అంటే అనవసరంగా నేను టాపు నేను తోపు అని చెప్పేసి సత్యదూరమైనటువంటి దాన్ని కనుక మీరు చేసుకున్నట్టయితే మీ బాడీలో వైబ్రేషన్ కాదు పైగా నెగటివ్ వైబ్రేషన్కు గురికా గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు మిర్రర్ టెక్నిక్ను మీరు ఉపయోగిస్తున్నారు లేదా ఒక డంబుల్స్ ఒక అద్భుతమైనటువంటి అంటే ప్రశంసకు సంబంధించినటువంటి చాలా ఉంటాయి ఒక డంబుల్ తీసేసుకొని ఎవరైనా సరే ఇలా కొంచెం కొంచెం వచ్చేటువంటి ఆ మజిల్స్ పెరగడాన్ని చూసుకుంటూ ఈ ఆమ్స్ను పెంచుకుంటూ ఇలా ఇలా చూసుకుంటూ ఉండేటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒక రకంగా ప్రశంస కిందకి ఎస్ ఈ మజిల్ బాగా వస్తుంది ఈ చెస్ట్ పెరుగుతుంది ఇంకా రావాలి ఇంకా రావాలి ఎస్ అనేటువంటి సిస్టము అది మిమ్మల్ని మీరు ఇది వాస్తవంగా పొగడుకునేటువంటి సిస్టము దీన్ని పొగడము కన్నా ప్రశంసించడము మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం అనేటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో అదే మిర్రర్ టెక్నిక్ మీరు సబ్కాన్షియస్లోకి పరిపూర్ణంగా వెళ్ళాలి అంటే దానికి ఒక టార్గెట్ ఇవ్వాలి దాన్ని పర్ఫెక్ట్గా విజువలైజేషన్ చేయాలి దానికి పర్ఫెక్ట్గా ఏం చేయాలంటే గౌరవించేటువంటి విధంగా గౌరవప్రదమైనటువంటి సిస్టాన్ని క్రియేషన్ చేసుకోవాలి ఆ గౌరవప్రదమైనటువంటి సిస్టంలో ఒక భాగంగానే మనం మిర్రర్ టెక్నిక్ లాంటి టెక్నిక్స్ వాడుతున్నాం అర్థమైంది కదా ఈ టెక్నిక్స్ అన్నీ దేనికి వాడుతున్నాం మిమ్మల్ని మీరు పొగుడుకోవాలి మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి ఇతరులు గౌరవించారా గౌరవించలేదా మీకు సంబంధం లేదు కానీ మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం మూలన మీ శరీరంలో ఉండేటువంటి కణాలన్నీ కూడా ఒక మంచి స్థితికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఒక మంచి స్థితి వాటికి అవి స్పందిస్తూ గౌరవప్రదంగా కలగడము సో అదే విధమైనటువంటి వైబ్రేషను మీ లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే గ్రాటిట్యూడ్ అసలు కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలి మనం ఇచ్చిందా మనకేమన్నా మనం ఎందుకు చెప్పాలి అసలు కృతజ్ఞతలు అనేటువంటి దాన్ని మనం ఎందుకు వాడాలి అసలు కృతజ్ఞతలు వాడితే వస్తుందా ఇక్కడ కృత గ్రాటిట్యూడ్ చెప్పడం అని అంటే మళ్ళీ 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 కావాలని మనం కోరుకోవడం ఆప్యాయతను పెంచడం ప్రేమ కావాలని కోరుకోవడం దానికి ప్రతీకగానే మనం గ్రాటిట్యూడ్ అనేటువంటి కృతజ్ఞత అనేటువంటి థ్యాంక్ యూ అనేటువంటి వర్డ్స్ మనం వాడుతూ ఉంటాం ఇక్కడ సబ్కాన్షియస్లోకి మనం ఎంటర్ కావాలి అంటే అన్నిటికన్నా ఒక ఉన్నతమైనటువంటి విషయము అత్యున్నతమైనటువంటి విషయం ఏంటంటే లవ్ ప్రేమ ఈ ప్రేమే మీకు తీసుకొచ్చిస్తుంది మనకిది కావాలని ఆ వస్తువు పైన విపరీతంగా మనం ప్రేమ చూపించినా మనకి ఇది కావాలి అని చెప్పేసి విపరీతంగా మనం వాంఛించినా ఈ వాంచ అనేటువంటిది ఒక ప్యాషన్గా మారుతుంది ఇదేంటి ఆయన ఎందుకు చేస్తున్నాడు డబ్బులు రావట్లేదు ఏమి రావట్లేదు ఆయన అయినా కూడా అంత టైం వెచ్చిస్తున్నాడు అంటే అది ఆయనకు ప్యాషన్ అండి అంటాం ప్యాషన్ అంటే ఏంటి ఆయనకు దానిపైన విపరీతమైనటువంటి మక్కువ ఇష్టం ఉంటుంది ఇష్టం ఉన్నది కనుకనే సో అతను ఆ వర్క్ చేయడం మొదలు పెడతా ఉన్నాడు ఇష్టం ఎక్కడైతే ఉంటుందో అది ఇంప్లిమెంటేషన్ అనేది వస్తుంది ఈ ఇష్టానికి మూలం ఏంటిది దాని పట్ల ఉండేటువంటి ప్రేమ గుర్తుపెట్టుకోండి ప్రేమ ఇప్పుడు యువతి యువకులు ఒకరికి ఇంకొకరు దగ్గర కావడం అంటే ఇక్కడ ప్రేమ ఉంటుంది ప్రేమలో నుండి ఆకర్షణ వస్తుంది ఇష్టత వస్తుంది ప్యాషన్ వస్తుంది సో ఇవన్నీ వర్డ్స్ అన్నిటికీ కూడా మనము ఒక చూపించడానికి మనము గ్రాటిట్యూడ్ అనేటువంటి థ్యాంక్ యూ అనేటువంటి ఒక వర్డ్ వాడుతున్నాం అంటే మనము సబ్ కాన్షియస్లోకి ఎంటర్ చేసేసుకొని మనం జీవితంలో సబ్కాన్షియస్లోకి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్ కావా కావాలి అని అంటే సబ్కాన్షియస్లోకే కాదు మేనిఫెస్టేషన్ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ కావాలి అంటే మనము ఏ విషయంలో అయినా కూడా మనం పాటించాల్సినటువంటి ఒక మౌలికమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆరు అంశాలు ఉన్నాయి అందులో నాలుగు అంశాలు మీకు చెప్తున్నాను అఫర్మేషన్స్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ టార్గెట్ కానీ మీరు టార్గెట్ ఇస్తున్నారా వంద కోట్లు కావాలని అయితే మీరు కోరుకుంటున్నారు విశ్వమా ఇవ్వండి వంద కోట్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే చెప్తున్నారు కానీ దానికి టార్గెట్ ఇచ్చారా నెక్స్ట్ ఏంటిదంటే విజువలైజేషన్ కోసమో మీరు మనీ మెడిటేషన్ చేస్తున్నారు విజువలైజేషన్ దేనికోసమో మనీ మెడిటేషన్ అనేటువంటిది విజువలైజేషన్ కోసం మీరు చేస్తున్నారు మీ మెంటల్ మూవీని మీరు మీరు పరి పరిపూర్ణంగా తీసుకోవడానికే మీకు మనీ మెడిటేషన్స్ అలాగే ఇక్కడ మిర్ర టెక్నిక్ లాంటి టెక్నిక్లు ఎందుకు వాడుతున్నారు మిమ్మల్ని మీరు ఉత్తేజితం పరుచుకుంటూ గౌరవప్రదంగా మిమ్మల్ని మీరు పెంపొందించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మీరు మిర్ర టెక్నిక్ అన్నీ కూడా ఉపయోగించుకుంటున్నారు అలాగే ఇక్కడ ఒక ప్రేమను ఆప్యాయతను ఇష్టాన్ని ప్యాషన్ను తెలియజేయడానికి నా జీవితంలోకి మళ్ళీ 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 రావాలని ఎప్పుడు కోరుకుంటాం వాటి పట్ల ఇష్టత ఉంటేనే కదా సో ఇవన్నీ తెలియ ఇక్కడ ప్రేమకు ప్రతీకగా ఇలాంటివన్నీ కూడా వాడుతున్నాం అయితే ఇవే కాకుండా ఇంకా ఉన్నప్పటికీ కూడా వీటిని మీరు ఈ ఈ ఇక్కడ అఫర్మేషను లేదా ఈ మనీ మెడిటేషను ఇక్కడ ప్రశంస ఇవి కాకుండా కూడా వీటికి ప్రతీకగా కూడా ఇంకా కొన్ని కూడా మనము వేరు వేరు రూపాలలో మనము వాడొచ్చు అవి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి మీరు ఏ పని అయితే చేయాలని అనుకుంటున్నారో మీరు ముందు దాని పట్ల స్పష్టత తెచ్చుకొని అది దీనికోసం నేను చేస్తున్నామని అనుకున్నప్పుడు మీరు మరింత శక్తివంతంగా సబ్కాన్షియస్లోకి ఎంటర్ కాగలుగుతారు మరిన్ని విజయాలు సాధించి తీరుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్